దేవుడికి మీ అడవి దేవుడికి ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని బలి చేస్తే మీ అడవి దేవుడు మిమ్మల్ని సల్లగా కాపాడతాడని వారు కొంతమంది చెప్పగా అది నిజమనుకొని మా కుల పెద్దలు మా అడవి పెద్దలు అందరు కలిసి ఆలోచనలో పడిపోయి ఒక ఆలోచనలోకి వచ్చి ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల మగపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని 7 సంవత్సరాలు పిల్లల్ని పెంచి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అడవి దేవుడి దగ్గర వాళ్ళు పెడతారు. అక్కడున్న కొందరు మాంత్రికులు వచ్చి ఆ పసిబిడ్డను తీసుకొచ్చి ఇలాంటి చెక్క మీద బొక్కపొరలో పొడుగుపెట్టి ఒక మాంత్రుడు వాడి బలమైన పాదంతో పసిబిడ్డ లెక్క నడిమీద కాలేసి తొక్కుతాడు అడిడి కదలనీయకుండా. ఆ పిల్లలు ఏడుస్తారు, జలపనాథం గురి కనిపించకండి వాతం గురయ్య, అయ్యా మమ్మల్ని చంపొద్దని ఏడిసినా వాళ్ళు విడిచిపెట్టారు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిబిడ్డ లెక్క 2 పాదాలు గట్టి కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి అడవి దేవుడు అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటారు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, కత్తి తీసుకొచ్చి బలమైన కత్తి, చిన్న పిల్లలు మెడల మీద పెట్టి కత్తితో బలంగా నరగాని ఒక్క క్షణంలో మెడ కట్టి అయిపోయి ఆ తలక ఎగిరి అడవి దేవుడి దగ్గరికి అలా భిక్షేస్తారు. వెంటనే నడు మీద కాలు తీసేస్తారు, తాడుని బలంగా కిందకు లాగుతారు. చిన్నారి పేద పిల్లలేక చిన్ని పాదల కట్టబడిన తాడు పైకిలెగుస్తుంటే తాడుతో పాటుగా పిల్లల శరీరం కాళ్ళు కూడా పైకి లెగుస్తాయి. తలకాలిన ముందు గిజగిజ కొట్టుకుంటుంది. మనం పక్షుల జంతువుల్ని మెడలు కోసి వదిలేస్తే అలా కొట్టుకుంటాయి, అలాగా పసిబిడ్డలు శరీరాలు కొట్టుకుంటాయి. ఆ దృశ్యం చాలా భయంకరం ఉంటుంది. కానీ ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు ధ్యానం చేస్తారు, ఆనందిస్తారు. అప్ప మా అడుగుదేవుడు ఎంత గొప్పోడు, మా అడుగుదేవుడు చాలా గొప్పోడు, మా పిల్లల్ని బలి తీసుకున్నాడని సంతోషంగా ధ్యానం చేస్తూ ఆనందిస్తూ ఆ స్థలానికి వస్తారు. అప్పటికీ పిల్లల శరీరాలు పైగిలిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న తమ కన్న బిడ్డల రక్తాన్ని కన్న తల్లిదండ్రులు దోసులు పట్టుకొని మోకానికి రాసుకుంటారు. కొందరైతే కన్న బిడ్డల రక్తాన్ని ఆనందంగా దోసులు పట్టుకొని మోకానికి రాసుకోవడం కాకుండా కన్న బిడ్డల రక్తాన్ని తాగేసి కుర్రోకు నుండి వెళ్ళిపోతుంటారు. అట్టి జాతుల నుంచి యేసయ్య మమ్మల్ని రక్షించాడు. ఆ ప్రాంతంలో మమ్మ నాన్నకు 6 సంతానం, నాకు 2 అన్నలు 2 అక్కలు, క్షమించండి 3 అన్నలు 2 అక్కలు, నేను లాస్ట్ వాడిని. ఫస్ట్ పుట్టిన మమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దన్నని అట్టాగి అడవి దేవుడికి బలి చేశారండి. అడవి దేవుడికి బలి చేశారు. ఫస్ట్ మా అమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకుని బలి చేశారు. ఇంకా నయ్యం నేను ముందు పుట్ల నన్ను చూడదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేనే కాని ఫస్ట్ పుట్టున్నట్లయితే ఆ జీవ లేని దుష్ట శక్తికి బలైపోయేవాడు. శివరు కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసు సాక్షిగా, ప్రభు సాక్షిగా, ఈ ప్రపంచంలో సజీవ సాక్షిగా మీ ముందు నిలబడి నా ప్రభుని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. నా చిన్నతనం నుంచి నేను ప్రభు నమ్ము దగ్గర నుంచి నాకొకటే ఆలోచన, ఒకటే కోరిక. ఆ కోరిక ఆలోచన ఏంటంటే తాగుబోతుగా, తిరుగుబోతుగా, గూండాగా, రౌడీగా, సకల పాపాలు చేసి అన్ని రోగాలు తగిలించుకుని రోగులై మంచం మీద పడి తీసుకొని 10 మంది చేత తిట్టించుకొని ఎప్పుడు చేస్తాడు అనిపించి చచ్చే కంటే ఈ సజీవుడైన యేసు క్రీస్తు కొరకు ఒక సాక్షి అవడం చాలా మేలు. దేవుని స్తోత్రం. అదే నా కోరిక. ఈనాటికైనా ప్రభు చిత్తమైతే, ఆయన చిత్తమైతే నాకు రోగాలతోనే సాగకూడదు, యేసు కొరకు అంత సాక్షి అయిపోవాలి. దేవుని స్తోత్రం. ఇక నాకు ఇద్దరు అక్కలు, నేను లాస్ట్ వాడిని. మమ్మ కడుపులో ఉన్నప్పుడు మమ్మ అడుగు మనిషి ఆడ కూతురుకు చెప్పుకోలేని ఒక చిన్న జబ్బుతో మమ్మ బాధపడుతున్న ఆ రోజుల్లో అడవులో నా తల్లి జీవిస్తుండగా మా అడవులోకి కొంతమంది పాస్టర్ గారు, మన అయ్యగారు పెద్దయ్య గారు లాగా 20 మంది పాస్టర్లు, పాస్టర్లు ఆనాడు మిషనరీలు మా అడవిలో ప్రవేశించి, మీరు అడవి మనుషులు కాదు, మీరు మనుషులే, దేవుడు అన్నబడిన ఎవడు కూడా చిన్న బిడ్డల పని బలి కోరుకోడు, అలా కోరుకుంటాడు దేవుడే కాదు, మీ పసిబిడ్డల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వద్దు,
మీరు అడు మనిషి మీరు మనుషులే సదించుకోండి బాగుపడండి మేము సహాయం చేస్తామని యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. యేసయ్య సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది మతోన్మాదులు మా అడు మనుషులకి మా పెద్దలకి పరాయి దేవుడు నమ్ముకుంటే మీ అడవి దేవుడు మిమ్మల్ని చంపేస్తాడని వాళ్ళకి చెప్పగా వాళ్ళకు భయపడి ఏం చేయాలి తెలియక వస్తున్న పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని దేవుని సువార్త యథార్థంగా ప్రకటిస్తున్న మంచి మాట చెప్తున్న ఆ పాస్టర్ గారి పాస్టమ్మ గారిని దారుణంగా కొట్టి చంపి కొంతమందిని కొట్టేస్తారు. ఒకరోజు నా కన్న తల్లి ముందే ఒక పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని బాగా కొట్టేసేసి కత్తి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ గుండ్రు కొట్టేశారు. ఆ పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని కొట్టి గుండ్రు కోసం ఎవరో కాదు నా కన్న తల్లి తమ్ముళ్ళు అన్నది నా సొంత మేనమామ. మా అమ్మలు అడుగుతుంది వాతిని చదువుతాం గురు మసీ మంకను దేపి కరించదురే వాతిని గురు ఎందుకు ఏం తప్పు చేశాడని ఈ ఇద్దరిని కొట్టేశారండి. మన దేవుడు కాకుండా పరాయి దేవుడు చెప్తున్నారు అందుకే కొట్టి వెళ్ళిపోయారు. మా అమ్మ పరాయి దేవుడు పరాయి మాత్రం కాకుండా మాన మొత్తంతో ఆలోచించి అయ్యో పాపం ఎవరు ఆడకూతురు మగ మనిషిని కొట్టేశారని ఏదైనా సహాయం చేద్దామని మా అమ్మ దగ్గరికి వెళ్ళగాని ప్రాణంతో కొనుగోలుతో నా పాస్టర్ గారు పాస్టమ్మ గారు నా కన్న తల్లి వైపు చూస్తూ నా కన్న తల్లి వైపు చూస్తూ ప్రాణంపై ఒక్క క్షణముందన ఈ ఎడు మనిషి వేసే గురించి చెప్పాలని వాళ్ళ ప్రాణాన్ని గుప్పిళ్ళు పెట్టుకొని గట్టి కరుస్తూ ఏసే దేవుడు ఏసు నమ్ముకొని జీవితం బాగుపడదని చెప్పారు. నా తల్లి పిచ్చోలాగా ఇప్పుడేగా మీ దేవుడు గొప్పనని కదా మా వాళ్ళు కొట్టేస్తారు మీ గొంతులు కోసేశారు అయినా మీ దేవుడు గొప్పండి నాకు ఆశ్చర్యం ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందు కొట్టబడి గొంతులు కోయబడి చచ్చిపోతున్న మీ దేవుణ్ణి మీ దేవుడు వచ్చి మిమ్మల్ని బతికిస్తే ఇప్పుడేనే మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే ఏసయ్య నా తల్లి ముందు ప్రత్యక్షమైపోయాడు. ఏసయ్య చేతుల రక్తం ఆ పాస్టర్ గారు పాస్టర్ పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పడి లెగిసి నిలబడి మా అమ్మకు ఏసయ్య వాక్యం చెబుతున్నారు. నా తల్లి ఎంతో ఆశ్చర్యపోయి మహా ఆశ్చర్యపోయి గొప్పగా ఆశ్చర్యపోయి నా తల్లి కొన్ని జబ్బు కూడా తొలగిపోయింది. వెంటనే నా తల్లి యేసు నమ్మి యజమంది సుప్రభని నా తల్లి యేసు నమ్మి మార్మని స్పంది భాక్తి స్పంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. 350,000 మంది మా గిరిజన అడవి జాతులు తొలిసారిగా యేసు నమ్మి భాక్తి పొందిన తొలి గిరిజన క్రైస్తవురాలు నా కన్న తల్లి గట్టి సపడబడ్డ. ఈ రాత్రి నీ ఇంట్లో నీ ఊర్లో నీ కొలవలో నీ బంధుల్లో నీ జాతిలో నువ్వు ఒక్కదాన్ని ఒక్కడే ప్రభు నమ్ముకున్నావా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనము దేవుని నమ్ముకున్నాం ధన్యులు అంతే. మన నమ్ముకున్న దేవుడు కులం తక్కువడు కాదు కులహీనుడు కాదు బలహీనుడు కాదు ఎందుకు పనికిరాని చేతగానుడు కాదు. ఈ భూమి ఆకాశం సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్తన యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలో మనం దేవుని నా కన్న తల్లి కూడా అడవిలో నా మన యేసుని స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా నా తండ్రి నా తల్లిని పట్టుకొని ఒక చెట్టు కట్టేసి నువ్వు ఈ రీతిగా పరాయి దేవుడిని పూజిస్తే ఆరాధిస్తే మన అడవి దేవుడు మన సంపేస్తాడు. నిన్ను బట్టి మా జాతి మొత్తం చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు. నిన్ను సంపేస్తే అడవి దేవుడు మమ్మల్ని కాపాడతాడని ఒక మూర్ఖంగా ఆలోచించి నా తల్లిని పెట్టుకుని భయంకర కొడుతూ పిచ్చ బూతులు మాట్లాడుతూ నా తండ్రి అయితే ఎనప సోలు ఎర్రగా కాలిసి నా తల్లి శరీరం మీద వాకలి పెట్టి కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లికి చేతులు కాళ్ళు గోర్లు తీసేసి ఆ సిగురులో నిప్పించి నా తల్లి ప్రాణం ఎంత అల్లాడిపోయింది. ప్రభు ఒక రోగిగా ఎబిసారిగా మోసగతిగా నేను చావట్లేదు నిన్ను నమ్ముకొని తెచ్చిపోతున్నాను నాకెంత సక్కని సాగించావు నా సాగున అడవి జాతికి జాతి మీద శాపం తేవద్దు వాళ్ళకు రక్షణ కలిగించు వాళ్ళు క్షమించు నా కడుపులో ఉన్నది ఆడపిల్లన మగపిల్లైనా అజ్ఞానం నడవ పుడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రులాగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగా మా అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ కన్నీరు కాచి ప్రార్థిస్తూ వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఆ బాధలో ఆ కష్టంలో నన్ను ప్రసవించి కని నిద్ర కొట్టుకున్న నన్ను కల్లారు చూసుకొని కుండ్లు కత్తుకొని తండ్రి ఏసయ్యా నా బిడ్డ అడవులో పుట్టాడు అజ్ఞానంగా నా బిడ్డ కదా నీ బిడ్డయ్యా
గొప్ప క్రీస్తు నక్షత్రలాగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నా తల్లి నా కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసి నన్ను కని నా కొరకు ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టగానే నా తల్లి చచ్చిపోయింది. నా తల్లి ఎలా ఉండదు నాకు తెలియదు. పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. మధ్యలో దేవుణ్ణి నమ్ముకుని మా నాన్న చచ్చిపోయాడు. తల్లి ప్రేమ, లాలిపాట, జోలపాట, పాలు నాకు తెలియదు. తండ్రి ప్రేమ కూడా సరి తెలియదు. అర్థం చేసుకున్న టైంకి ఆయన చనిపోయాడు. తల్లిదండ్రులు లేని అనాథను తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఏంటో ఇప్పటికి నేను అనిపిస్తున్నాను, అనిపించాను, అనిపిస్తున్నాను. కన్న తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల విలువ తెలియలేని పిల్లలు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే నా తల్లి చనిపోయిందో ఆ కార్యక్రమం జరిపించేసి ఆ పసిగుడ్డుగా ఉండగా నా తండ్రి తీసుకున్నాను. ఆనాడు నుంచి ఈనాడు వరకు నేను చచ్చే వరకు ఈ లోకములు శరీర తల్లిదండ్రులు చచ్చిపోయినా నన్ను పుట్టించి పెంచి ఆనాడు నుంచి ఈనాడు చచ్చే వరకు కూడా కన్న తల్లి కంటే కన్న తండ్రి కంటే మిన్నగా నడిపిస్తున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అందుకే నేను చాలా పాటలు రాశాను. ఇప్పుడు మీకు ఇచ్చిన పాటల సీట్లో నాలుగో పాట అనుకుంటా, ఆదరణ లేదనే పాట. దాంట్లో రెండో ఫస్ట్ చరణంలో బాగుంటుంది. అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించిన ఒకరు మీ దగ్గర ఉంటే చూడండి, అది నాలుగో పాట. ఆదరణ లేక అల్లాడిపోతుంది. ఐదో పాట ఫస్ట్ శరణం చూడండి. శరణం పల్లబిల్లత. అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించినావు. తండ్రి కంటే నన్ను నడిపించినావు, తల్లి కంటే నన్ను ముద్దాడినావు, తల్లి కంటే నన్ను వస్తే పుట్టుకే తల్లి కంటే నన్ను ముద్దాడినావు. యేసయ్యా అది కొట్టపో, తేపాలి దాన్ని కొట్టదు. అదే యేసయ్యా నా దేవుడా, నా ప్రభువా,
చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమం జరిగించి ఆ పసిగుట్టుకుండగా నన్ను నా తండ్రి ఆభూతంగా ఇదిగో నా కొడుకు మేసాలవరప్ప వీడిని మన అడవి ఆడజాతిని కాపాడటానికి ఒక జంతువుగా మార్చి మన అడవి ఆడవాళ్ళని చంపేసే వాళ్ళని ఆ దుష్టుని చంపి మన ఆడవాళ్ళని కాపాడేలా తయారు చేద్దామని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని అడవిలో ఉన్న అతి భయంకరమైన అడవి మందిరం నల్లేశ్వర తల్లేశ్వర భూమేశ్వర మణికంఠమని ఈ మందులు నాకు త్రాగించారు. నేనే కాదు మీరే కాదు ఎవరు త్రాగినా శరీరమంతా ఈ ఆవరణ చేస్తుంది ఆ యొక్క అడుగు మందులు. అప్పుడు పామిషం తాగినా ఇంకా విషం తాగినా పామును కరిచిన ఏది తాగినా మని చావడు. అడుగు మందులు శరీరంలో ఉన్నంతకాలం బతుకుంటాడు, అవి తగ్గిపోయి చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి మా బంధువులు అడుగు మందులు త్రాగించి ఆ తర్వాత అతి భయంకరమైన పాములు నలంద్ర శరతాస్ గొంద్రాస్ పస కోడిరాసు కింకో అబ్రాలు మొసలి పాములు కాదు, చచ్చి పాములు కాదు, భయపడి పారిపోయి పాములు కాదు, కింకో అబ్రాలు కసితూ పగతూ ఉన్న పాముల విషాన్ని ఆ పాములు చూస్తేనే శరీరం అంతా శవంలోకి పోతాయి. అలాంటి భయంకర పాముల యొక్క విషాన్ని దాని తల ఎక్కడ పట్టుకుంటే విషం కక్కిద్దో అక్కడ పట్టుకుంటే నేను తినే ఆహారాల నీళ్ళల్లో పుట్టిన మొదలుకొని 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు నేను తినే ఆహారాల నీళ్ళల్లో ఆ యొక్క పాము విషాన్ని పోస్తూ ఉండేవారు. నేను తింటూ త్రాగుతుండే నాకు తెలియదు కదా, అలా త్రాగేసేవాడు. మొత్తం దాదాపుగా ఆ రీతిగా నా శరీరం విషపూర్తిగా మారిపోయింది. 13 సంవత్సరాల వయసు వరకు అలా విషం తాగుతూనే ఉన్నాను. ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది, ప్రమాదంగా మనిషి మారిపోయాను. నా జుట్టు, నా గోళ్ళు, నా శరీరం చాలా భయంకరంగా మారిపోయింది. మరి ముఖ్యంగా అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకుని జాబుగా బట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్లు నాకు ఇస్తున్నారు. భూమి నడిచేవాడు కాదు, సెట్ల మీద నా ప్రయాణం. ఈ సెట్ మీదకి ఆ సెట్ మీదకి కోతులాగా ఎగిరిపోతుండేవాడిని. అలా తిరుగుతున్న ఆ రోజుల్లో చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచల నడులోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు. నేను కనిపించాను, వాళ్ళని ఫోటో తీశారు. ఎందుకు ఈ మనిషిలో ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 4-5 రకాల సినిమాలు ఈ భూమి మీదకి వచ్చింది. నా కొన్ని కల్పనలు కల్పించుకొని ఆ చిత్రాలు తీశారు. తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమనాగిన చిత్రం. దీంట్లో చిరంజన్ సినిమాటర్ గారు నా యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దానిలో చిత్రీకరించాను. ప్రఖ్యాత నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశ్మోరా తులసిదళమని 2 నవలు రాశాడు ఆయన. నా తండ్రి మా బంధువులు చేసి ఆ చేతవాళ్ళు చెల్లంగా రాసుకొస్తూ నా గురించి రాసుకొస్తూ ఈ మనిషి చనిపోయిన చంద రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. నా కన్న తల్లి ప్రార్థన ప్రవర్తించి పుస్తకాలు చంపినా సినిమాలు చంపేసిన ఏసయ్య నన్ను బ్రతికించి సజీవుడిగా నిలబెట్టి ఈ ప్రపంచమంతా వాడుకుంటూ మీ ముందు నిలబెట్టాడు. గట్టిగా సఫలు బట్టి ఏసయ్యని మహిమపరచాడు. ఎవరైనా అడవులు ఆడపిల్లలను పాడు చేస్తూ బాధపడుతుంటే ఆ దృశ్యం నా తండ్రి ఆంబోతంగా మా గూడుపోలు చూస్తే నేను ఎక్కడో అడవులు ఆ చెట్ల మీద ఉండేవాడిని. నాకున్న సిగ్నల్ ఏంటంటే ఎవరైనా అడవులో ఉన్న దుర్మ దుష్టులు వచ్చి మా ఆడపిల్లలు పాడు చేస్తుంటే వాళ్ళు వేసే కేకలు, వారు వేసే సావు కేకలు నాకు వినపడిస్తారు. అదే నా సిగ్నల్, వెళ్ళిపోతానేమో. ఒకళ్ళు నాకు వినపడకపోతే పిలిచేవారు నన్ను, చిక్కపిగడ మీసగరప్ప వర్రా వర్రా జాంజ కురుకురే నడిచేవారు. ఆ చెట్ల నుంచి ప్రయాణం చేసి నేను అలా తిరుగుతూ అలా వెళుతూ అబ్బా జాంత్రమ్మ జాంత్రమ్మ కుర్రమ్మ లభతమని ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని
దుర్మార్గులైన ఆ దుష్టులు పాడు చేస్తే బాధపడుతున్నారు. ఆ ఆడవాళ్ళకి, మా ఆడవాళ్ళకి, గిరిజన ఆడవాళ్ళకి, ఆ దొంగలకి మధ్యలో దూకేసేవాడు. ఎప్పుడైనా దూకాను, వాళ్ళు ఆరడుగుల మనుషులు, కందపాలం, గుండిపాలం, ఆయుధ పాలం కలిగిన వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ఒక్క క్షణంలో చంపేస్తారు నన్ను, చేతులతో కానీ బామ్మలతో కానీ. కానీ నేను వాళ్ళ చేతుల పైన బతుకున్నానంటే నా తల్లి ప్రార్థన, యేసయ్య తన సాక్షి కొరకే బతికించుకున్నాడు దేవుని స్తోత్రం. అది అప్పుడు ఇచ్చేవాడిని. కానీ నాకు ఇచ్చిన ట్రైనింగ్ వాళ్ళ చేతులు దొరకకుండా, కాళ్ళకు దొరకకుండా, తుపాకులకు బాంబులు దొరకకుండా ఒక్క క్షణంలో వెళ్ళిపోయి కన్ను మూసి కన్ను తెరిచే లోపలని నా చేతి కొలతో గెలిసేవాడిని, నా నోట్లో పాలతో కరిచేసేవాడిని. ఆ అడవులు చెట్ల మీద వేలాడుతుండి, అది మన ఆ ఓడల్లాగా తాళ్ళు భలే ఇష్టం నాకు ఉయ్యాలు ఊగుతాం, అలా పట్టుకుని ఊగుతుండి వెళ్ళి కాళ్ళతో తన్నేసేవాడిని. ఉయ్యాల్లో ఊగుతాయి నా చేతి కొరు కానీ, కాళ్ళు కొరు కానీ, నోట్లో పొల్లు కానీ, ఎదురు మనసులో దిగబడితే చాలు నాలో ఉన్న పావేశంలోకి వెళ్ళిపోయి గిరగర త్రికింద పడి చచ్చిపోతుండేవాడు. ఇది నా తండ్రి ఆమోదకన మా గూడుపోలు, మా అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవడానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం గెల్లటం, కరవడం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. ఆ రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో, ఇప్పుడు రెండు రాష్ట్రాలు లేదు, అప్పుడు ఒక్క రాష్ట్రమే కదా, ఈ ఆంధ్ర రాష్ట్రములు ఆ రోజుల్లో భయంకర ఖచ్చితంగా ఉన్నారు. స్టోడపురం, అప్పాఖాన్, సౌడ ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, మా నాన్న ఆంబోతం కన్నా ఒక్కొక్కరికి 15 నుంచి 20 మంది టీం ఉంటారు. దొంగలు అందరు దొంగలు, భయంకర గజ దొంగలు, నరరూప రాక్షసులు. నన్ను కూడా అప్పుడప్పుడు దొంగతనం తీసుకెళ్లేవారు. దొంగతనం అంటే నాకు దొంగతనం చేత కాదు, నేను ఎప్పుడు చేయలేదు దొంగతనం చేత కాదు, దొంగతనం చేయలేదు. నన్ను ఏం తీసుకెళ్లేవారంటే ఎవరైనా వాళ్ళు కొడతాకు వస్తుంటే, ఎందుకంటే బలవంతులు వాళ్ళు కొడతాకు వస్తుంటే నేను వెళ్ళి మా దొంగలకి, మా దొంగలు కొట్టకుండా, మా దొంగలకు అడ్డుపడి మా దొంగలు కొట్టే వాళ్ళని నేను వెళ్ళి క్లియర్ చేయాలి. ఆ దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం, ఆ కొంపల నుంచి వాళ్ళు కాపాడుకోవాలి. 100కి 10% దొంగలు కాపాడుకోవాలి, 100కి 90% ఆడవులు కాపాడుకోవాలి. 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అదే నా పని. అలా చేస్తేనే నాకు ఆహారం పెట్టేవాళ్ళు, అది పెట్టేవాళ్ళు కాదు, అది నాకు సిగ్నల్ అన్నమాట. 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో ఆ 13 నుంచి 18 సంవత్సరాలు అనగా ఈ మధ్యలో నాకున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, 18 సంవత్సరాల ఈ 13 సంవత్సరాల గ్యాప్లో ఆ దొంగతనంలో వచ్చిన డబ్బులు అందరూ పంచుకున్నారు, నాకు పంచారు. నా వంతు 3 లక్షల 50 వచ్చినాయి. ఆ రోజుల్లో 3 లక్షల 50 అంటే ఇప్పుడు దొంగతాపు నాకు తెలిసి 30 లక్షలు పైగా ఉండదు. అంత డబ్బులు ఆ రోజు వచ్చింది. దొంగలు పంచుకుంటారులే మీకు తెలియదు, మీరు మంచివాళ్ళు చదువుతారు. పుట్టినకాడ నుంచి నేను విషయానికి ముందు తాగానే చచ్చిపోకుండా మందులు, ఆ మందుల శక్తి 18 సంవత్సరాలు కానీ నాలో ఆ మందుల శక్తి తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గిపోయింది, ప్రామిషం అనేది నా గుండెకి పట్టేస్తుంది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే మన వస్త్రంలో బాగా ఉత్తికి పిండితలం ఉండదు, అలాగే నా శరీరం నరం గట్టిగా పిండేసినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, అది నరాలు తెగిపోయినట్లు, ఎవరో చేతులు తీసుకొచ్చి నా ఎదల మీద పెట్టి నలిపేసినట్లు. ఆ బా తట్టుకోలేదు. నా తండ్రి కాలం పడి అబ్బా జాల్చేకబా గురిలో బాగా కరిచిపోతున్నాను, తండ్రి నన్ను బ్రతికించు లేదా చంపే, ఈ బా తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తుంది. అప్పుడు నా తండ్రికి అర్థమై, కొడుక నువ్వు భయపడకరా, నువ్వు భయపడద్దు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. నీ సంపాదించిన 3 లక్షల 50 ఉన్నాయి, నేను మాంత్రిక మహామాంత్రికుడిని, క్షుద్ర మాంత్రికుడిని, అడవిలో మందులు, మంత్రశక్తులు, దెయ్యాలు, అడవిలో మందులు, అవసరమైతే ఇంగ్లీష్ మందు వాడిని బాగు చేస్తాను, నిన్ను బతికించే బాధ్యత నాది, నువ్వు భయపడకని అడవిలో మందులన్నీ తీసుకొచ్చి నాకు త్రాగి, భయంకర మంచి మందులే, శ్రేష్టమైన మందులే, ఆ మందులు నాకు త్రాగించాడు. భారతదేశంలో మీ అందరికి వచ్చిన ప్రశ్న, ప్రపంచంలో అడవి మనుషులకి కరోనా వచ్చిందా ప్రశ్నేశాలు చెప్పండి. ఎప్పుడన్నా ప్రశ్న వేసినప్పుడు నోటితో చెప్పండి, నోటితో ఎలాగనవద్దు, ఎలాగనవద్దు. కొంతమంది ఎలా చెప్తున్నారంటే మాకెవడు చెప్పాడు అడవులో అడవి మనుషులకి కరోనా వచ్చిందో రాలేదో మాకేం తెలుసు. మీరు చూసుకోండి, నెట్లో చూసుకోండి, గూగుల్ చూసుకోండి, అడవి మనుషులకి ఇప్పటికీ కరోనా రాలేదు.
అందుకని పట్టణాల్లో ఉన్న వాళ్ళందరినీ అడవిలో పంపించాడు. పోలీసులు మంచి పోలీసు వారు చాలా పగడబందిగా ఉన్నారు. అందుకని చెప్తున్నా అంటే అక్కడ అడవుల్లో ఉన్నటువంటి మందులు సామాన్యమే కాదు, చాలా అద్భుతమైన మందులే, చాలా అద్భుతమైన మందులండి. అసలు ఆ మందులు అన్ని రోగ ఒక రోగం కాదు. ఇప్పటికీ మా అడవిలో 170% మందికి డాక్టర్ తెలియదు, హాస్పిటల్ తెలియదు. ఒక్కొక్క తల్లి 5 నుంచి 20 మంది పిల్లలు అంటారు. అలాగే నొప్పులని బాధని అదిగో దేవుని సృష్టి 20 మందికి అంటారండి, 20 మందికి అంటారు. మరి ఏ రోగం రాని అక్కడ ఆకుని తీసుకొని అన్యా అన్యా అనిపోతుంది. అది ఎంత రోగం కాదు, నడు నొప్పులు, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవు. వాళ్ళు ఆకులు ఎక్కువ తింటారు, మేకల్లాగా పరిగెడతారు పండ్ల మీదకి. మనం మేకలు తింటాం, కొండలు ఎక్కువ జంతువులు తింటారు, కానీ అది టైపులు తింటారు. అది కానీ వాళ్ళకున్న బలం వాళ్ళకున్న సోస్తాకి బక్కగా ఉంటారు, సోస్తాకి కరెంట్ దిగ సన్నగా ఉంటారు, పట్టుకుంటే తెచ్చి బాధ అలా ఉంటారు. కొంతమంది మంచి పగడ ఉంటారు, కానీ కొందరు మాత్రం ఆడవాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు, సినిమాలు కూడా పనిచేయరు, అంత బాగుంటారు మా ఆడవాళ్ళు. కానీ వాళ్ళకి వస్త్రాలు తెలియదు, ఎలా కట్టుకోవాలో తెలియదు, ఇప్పటికీ తెలియదు. అదే నా మనసులో బాధ. కొంతమందిని మార్చుకుంటున్నాను, నా ప్రాణం పోయే వరకు కనీసం సగమందిని మార్చుకున్న ఆశనం. ఆ మందులు చాలా శ్రేష్టమైనవి, అది ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ మీకు తెలిసి మనం చెప్పాను రమణిపేట రమణకపేటలో మందులు రెడీగా ఉన్నాయని, కానీ ఆ కారు అంత రెడీ అవుతుంది, ఇంకొక వారంలో అవన్నీ వస్తాయి. ఈసారి మే నెలలో కానీ ఎప్పుడన్నా దేవుని చిత్తమైతే ఒక 3 రోజుల్లో ఈ ఊరిలో మీటింగ్ పెడదాం, అప్పుడు తీసుకొస్తాను ఆయిల్ తీసుకొస్తాను. అది ఎందుకంటే జుట్లు ఊడిపోయిన జుట్టు తిన్నాను, జుట్లు ఊడిపోయినకి జుట్లు వస్తాయి. నేను చెప్పినట్టుగా రాసుకుంటే మీకు జుట్లు వస్తాయి, మీ ఇష్టంగా రాసుకుంటే ఉన్నవి కూడా ఉండవు. నా షుగర్, బీపీ, హార్ట్ అటాక్, భయంకర జబ్బులు ఏంటి కూడా తెలియదు. అవి వాడితే తర్వాత తాగుబోతులు, ఎవరు ఉంటే తాగుబోతులు వాళ్ళకు కూడా పోసింది. 30,000 మంది మారారు తాగుబోతులు, దేవుని స్తోత్రం. అది కూడా దేవుడిచ్చింది, కొంపలు నిన్నే అది తీసుకొస్తాను. ఈసారి తప్పదు, ఈ మాట తప్పదు, ఈసారి తీసుకొస్తాను. నాకు తెలుసు చాలా కొంతమంది ఆర్ట్ కోసం వచ్చారని తెలుసు నాకు. నాకే ఫోన్ చేశారు, తెత్తనా వా అన్నాను, తెస్తున్నాను అన్నాను. అందుకే కొంతమంది వచ్చారు. ఈసారి తప్పని మాట తప్పను, జోజీ గారికి అప్ప చెప్తాను, ఆయన చూసుకుంటాడు, లేకపోతే ఆంధ్రీకి అప్ప చెప్తాను అమ్మా. అలాంటి మందులు, అమూల్యమైన మందులు కూడా నన్ను కాపాడి, అది నేను చెప్పాను. సహజంగా నా తండ్రి అంబోతంగ్రే పెద్ద మాంత్రికుడు నా ముందు పెద్ద మంత్రము వేసి ఆ ముగ్గులో నన్ను కూర్చోబెట్టి బూడి తీసుకొచ్చి నా మోకను కొట్టాడు, కోడిగుడ్లు పిండి నా మోకను కొట్టాడు, నిమ్మకాయ పిండి నా మోకను కొట్టాడు. నోటితో చెప్పుకుంటే వాంతులు వస్తాయి. అలాంటి చండాలమంతా నా మీద వేశాడు, చండాల వాసన కంపు. మంత్ర తంత్రాలు కనిగడు, చేతబడి కాశీపోరా, క్షుద్ర చింతలు ప్రయోగం చేసి 2 దెయ్యాలు పిలిచి నన్ను బాగు చేయమన్నాడు. దెయ్యాలు మన నామోతంగ్ర ప్రేణులు అంట, రమ్మని వచ్చేసింది, వాదల్లారా కాసుకెళ్ళారా వర్ర వర్రకు రే అండి వచ్చేసింది. 2 దెయ్యాలు నాకు కలిసి చూస్తున్నాను, నేను దెయ్యాలు కలిసి చూస్తున్నాను, నా 2 కళ్ళతో చూస్తున్నాను దెయ్యాన్ని. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేనే చూస్తున్నాను దెయ్యాన్ని. దెయ్యం జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకుంది, నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాలు దాకుంది. దెయ్యాల జుట్టు నేను చూస్తున్నాను, నా జుట్టు దెయ్యాలు చూస్తున్నాను. మా నాన్న అంబోతం కన్నా ఆ దెయ్యాలకి ఏం చెప్తున్నాడంటే, నా ప్రేమైన దెయ్యాలరా, నా కొడుకు మేసాల కొరకు బాగు చేయమన్నాడు. దెయ్యాలు బాగు చేస్తాయా పాడు చేస్తాయా? నోరుతో చెప్పండి. అత్త కోడల్లో పిచ్చ కొట్టుడు కొట్టుకుంటా కారణం ఎవరు? దెయ్యాల అన్నదమ్ములు కొట్టుకుంటాకి, అందరూ కొట్టుకుంటాకి, భార్య భర్త కొట్టుకుంటాకి,
ఆమాట చెప్పాలి. ఊరు మీటింగ్ వెళ్ళాను పల్నాడు మాచర్లో, భోజనం పిలిచారు వెళ్ళాను. పిలిచడం అంటే మధ్యాహ్నం 3 2 తాడు పోయింది, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. 7 పాస్టర్ కలిసి ఇలా ఇంట్లోకి వెళ్ళాం. రౌండ్ టేబుల్లో మాకు ఇష్టమైన ఆహారం పెట్టారు. అక్కడ ఫేమస్ పండు మిరగాయలు పచ్చడి అంట, చేత్తు రుద్ది ప్లేట్లు అక్కడ పెట్టారు. ఇక పాస్టర్ గారు ప్లాన్ చేశాడు తినే టైంలో ఆ భార్య భర్తలకు ఎందుకు వచ్చిందో వచ్చింది కూడా ముందన్న కొట్టుకో, వెళ్ళిన తర్వాత కొట్టుకో, ఇద్దరు చేయిపోతున్నారు. ఆ పాస్టర్ గారు అన్నాడు శాంతయ్య ఆగు, సమాధానం ఆగు. చూడాలి పేర్లు ఎలా ఉన్నాయి. అక్కంట పెళ్లి కాక ముందు కరాటి నేర్చుకున్నాంట. మరి ఆయన ఏం నేర్చాడు? నిజంగా చెప్తున్నాను, మా మగవాళ్ళు నన్ను తిట్టిన పర్లేదు కానీ మగవాళ్ళు చీరాని ఇది చేస్తే తప్ప ఆడలు కోపం రాదు. ఎదురు చేసుకుంటాడు ఆయన, ఘోరంగా చేసుకుంటాడు. అమ్మా కోపం వచ్చి బీబీ రేజ్ అయిపోయి ఆ పచ్చడి ప్లేట్ పట్టుకొని ఆ ఊ అంది. ప్లేట్ ఏమో ఆ లాయనేకి వెళ్ళింది. పండు మెరగాలి పచ్చడి వచ్చి మా కళ్ళల్లో పడి అన్నానికి పిలిచి కళ్ళల్లో కారం పెట్టింది. ఆ లాయన ఏం చేయాలి, అమ్ము అమ్ము ఇది అన్నా అట్లా వేడిగా ఉన్న సాంబార్ అవి తీసుకొని కళ్ళకు చెల్లాడు. ఆమె మీద చల్లితే మా ఇంటి వచ్చి ఆమె తప్పుకొంత అవి వచ్చి మా ఇంటి ఈట్ మీద సాంబార్ కళ్ళల్లో కారం. చెప్పండి ఈట్ మీద ఉంది కళ్ళలే ఉంది, మేమెక్కడ ఉంటాం? 6 పాస్టర్ల కంటే నేను ముందు పరిగెత్తుకెళ్ళి బకెట్ నీళ్ళలో నా తలగ పెట్టేసా. 15 కళ్ళు కనపడక కళ్ళు మట్లో చల్లడిపోయారు. చచ్చే వరకు సేవ చేయక తప్పదు. ఎల్లి కాడాలో అన్నం పెడుతూనే ఉంటారు. ఎవరో ఒకటి ఇట్ట కారం కొడతారు. ఏదో ఒకటి చేయాలని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. కారం కొట్టుకుంటారు, సాంబార్ కొట్టుకుంటారు, రెడీ. దాని పూర్తి నేను తీసుకెళ్ళి కారం కొట్టారు కళ్ళ. నేను దన్నం పెడతాను, చుట్టాలు వచ్చినప్పుడు పాస్టర్లు వచ్చినప్పుడు కొట్టుకోవద్దు. ఒక ఊరిలో ఒక ఆయన కంట మెంటల్ అంట నాకు తెలియదు. ఆ పల్లిని తీసుకొని ఆ కింద ఉన్న ఏంటో ఉందని అది ఎగిరి రాను నా బుక్కులు అప్పటి నుంచే బుక్కులు చాలా జాగ్రత్తగా ఉంటాను. పిచ్చ కొట్టు కొట్టుకుంటారు ఏంటో మరి. ఏసునామలో పిచ్చ కొట్టుడు కొట్టుకుని అత్తా కోడలు కలిసిపోదు కాక. పిచ్చ కొట్టుడు కొట్టుకుని మూతులు మూతులు పగల కొట్టుకుని భార్య భర్తలు కలిసిపోనుగాక. ఎంత నిదానంగా ఆమె చెప్పండి. భార్య భర్తలు కలిసిపోనుగాక నా ఆశదం అందరు బాగుండాలి. అందరూ ఎన్నో కాపురాలు నిలబెట్టుకున్నాను, నేను విడిపోయిన కాపురాలను పట్టుకొచ్చి నిలబెట్టాను. అన్న సరే తండ్రులు తిని అలా కాపులు నిలబెట్టుకోండి. ఒకసారి మంచి చేసిన చెడు వచ్చింది. నేను బస్సు ఎక్కే బస్ ఎక్కను బస్ ఎక్కాను. బస్సులో జనం అందరు కూర్చున్నారు, నా సీట్ నాకు ఉంది రిజర్వేషన్. ఆ డ్రైవర్కి కండక్టర్కి ఏం వచ్చిందో ఇద్దరు పిచ్చ కొట్టుకుంటున్నారు బస్సులో. ఆ వీళ్ళందరూ మార్గం చూస్తాను కూర్చున్నారు. ఏంటి ఎలా చూస్తాను, నేను బుద్ధి లేదని నేను వెళ్ళి ఆగయ్యా ఆగయ్యా అన్న. ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు బాబు ఎందుకు మీరు కొట్టుకుంటే బస్సు వెళ్ళి ఆగయ్యా అన్న అన్న. వాళ్ళిద్దరు నన్ను ఎత్తి పెట్టుకుని పైకి లేపారు. కింద పడేశారమ్మా అమ్మా అమ్మా నాయకుని చూడండి
చెప్తాను ఆ నిజానికి అట్లే కింద పడేశారు. కింద పడి నా శరీరం కూర్చున్నా, వాళ్ళందరు నాకు చూసి నవ్వుతున్నారు. పెద్ద మగోడు, మేము చెప్పలేదు అమ్మ, మేము చెప్పలేక వాళ్ళిద్దరు సంగతి మాకు తెలుసు, వాళ్ళు కొట్టుకుంటారు ఒకటి అవుతారు. నేను చెప్తున్నాను భార్య భర్తలు కానీ అత్త కోడలు కానీ కొట్టుకుంటే వాళ్ళ మంచి వెళ్ళకండి. నేను ఎన్నో సొంతం తిన్నాను, మీరు అసలు వెళ్ళొద్దు, వాళ్ళే కొట్టుకున్నారు ఒకటి అవుతారు. మధ్యలో మనిషి వెళ్తే లేచిపోతారు. దేవుని స్తోత్రం. నా మాట ఒకటే, ఈ రోజున అందరూ సమాధానంగా ఉండునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో కానీ మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా లేకపోతే ప్రార్థనలో ఉన్నా ఈ సభలో వచ్చారు కాబట్టి 3 రోజులు దైవజనులు జోసే గారు వాళ్ళ బృందంతో కలిసి చేసిన కన్నీళ్ళ ప్రార్థనలు బట్టి ప్రతి ఒక్క కుటుంబం యేసు నామలు సమాధానం ఉండునుగాక. ఆ ఇళ్లలో దెయ్యాలుంటే ఏ సగ్గుల దెయ్యాలు కాలిపోయి ఆ కుటుంబానికి తాగాదలు పెట్టి అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య తాగాలు పెట్టి భార్య భర్త మధ్య తాగాదలు పెట్టి పాడు చేస్తున్న వాళ్ళందరినీ యేసు నామలో ఆ దెయ్యాలు కాలిపోయి సమాధాన పడునుగాక. సహోదరుల ఐక్యత కలిగి అమ్మా అందరు చెప్పండి, అమ్మా కొడబడదు అని చెప్పండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఇక్కడే 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 ఇంటికి వెళ్తూ ఉండదు అంటారు. అందరు కలిసిపోండి ఈ సభల్లో. జోసేయ్ గారు దైవజనులు సభలు పెట్టారు ఇసన్నపేటలో. ఆ సభలకు వెళ్ళిన ద్వారా నా కుటుంబం కలిసిపోయింది. ఆమేన్. మేము కలిసిపోయాం. దేవుని స్తోత్రం. గొప్ప సాక్ష్యం మీలో నుంచి బయలుదేరునుగాక. మాకు ఉద్యోగం వచ్చింది, మాకు వ్యాపారాలు అభివృద్ధి అయింది, అన్ని రకాల ఆర్థికంగా దీవించబడ్డామన్న గొప్ప సాక్ష్యం మీలో రావాలని నేను ఆశిస్తున్నాను. సరే, దెయ్యం నాకే చూస్తుంది, నేను దెయ్యాలని చూస్తున్నాను. నేను చూసిన దెయ్యం చుట్టూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా జుట్టును చూసిన దెయ్యాలు నాకు చెప్పకుండా అయిపోయింది. ఈ రాత్రి అసలు ఆ దెయ్యాలు ఎలా ఉన్నాయో వాటి రోగం ఎలా ఉన్నదో చెప్పాలని చాలా ఆశ ఉంది. కానీ ఇది అసలే రాత్రి, మీరు అందరు అనేక ఊరి నుంచి వచ్చారు. వెళ్ళేటప్పుడు కానీ మీ ఇళ్ళల్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా కదా కరెంటు పోతే ఏదన్నా ఇప్పుడు తెలిసింది ఆ ముసలమ్మ కళ్ళు. ఇందాక నుంచి నా కోసం ప్రార్థన చేసి చేసి ఊగి ఊగి ఒక్కసారి చేతులు పెగతండి, గట్టిగా సప్పలు కొట్టండి. దెయ్యాలు గెల్ల చిన్న జయ్యేసు, దెయ్యాలు ఓడెను జయ్యేసు, సాతాను గెల్ల కొద్దిగా సౌండ్ తగ్గించి ఎక్కువైపోతుంది. సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ జయ యేసు, జయ యేసు జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు జయ జయ. చేతులు పెడతాం చప్పట్లో చప్పట్లు గట్టిగా. ఆమేన్. జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, ఇంకా అయిపోయింది ముగ్గురు చేత నాకు 10 నిమిషాలు ఉంది. అమ్మా అడుగులో మందులు, ఆయుర్వేదం, దెయ్యాలు, నాటు మందులు, ఆయుర్వేదం కన్నీ నన్ను కాపాడలేదు. ఇంగ్లీష్ మందులు హైదరాబాదు ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ మందులు వాడారు తగ్గలేదు. రిపోర్ట్లు ఇచ్చే చచ్చిపోతామని మా నాన్న వచ్చి ఏడుస్తున్నాడు దగ్గర. కొడుక గొడప, నీకు పామేశ్వరం పోయడానికి కారణం అడవిలో ఉన్న గిరిజన మన అమ్మాయిల్ని కాపాడాలి.
నిన్ను బట్టి వేల మంది అడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్న కొడుక నాకు చాలా బాధ ఉంది కొడుక. కానీ చెట్టు నువ్వు చదివే ముందు ఒక మాట చెప్తున్నావు, అదేంటంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకం ఉందిరా. మీ అమ్మ ఒక దేవుడు నమ్మకుంటే మన కులాచారం చంపేయాలి మీ అమ్మని. చంపేస్తాం, మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నిన్ను తన గుండెలు కత్తుకొని తన దేవుడికి ఏదో చెప్పడం నా కళ్ళ చూశాను శివలారు అన్నాను కొడుక. కొడుక గురప్ప, నీ తల్లి దేవుడు, నీ తల్లి చనిపోతే చనిపోయింది కానీ నీ తల్లి దేవుడు ఖచ్చితంగా నేను బతికిస్తాడని నాకు చెప్పాడు గట్టిగా సపోర్ట్ కొడుక. దొంగ మాంత్రికుడు యేసు ప్రభు నమ్ముకున్నందుకు, దేవుడు నమ్ముకున్నందుకు సొంత భార్యని దారుణంగా చంపిన నరహంతకుడైన నా తండ్రి నోట్లో నుండి యేసయ్య సువార్త నాకు అందించబడింది గట్టిగా సభలో. ఈ రాత్రి ఏ సభలకు వెళ్ళిన ఒక ప్రవచనం, ఈ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ భారతదేశం. మన యేసు ప్రభు మానవుడిగా భూమి మీద జీవించిన కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడితే ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో నిరూపించగలిగిన వాడు దమ్మున్నోడు వచ్చి రమ్మన్నాడు. ఎవరు రాలేదు ఆయన ముందు నిలబడి నువ్వు ఈ తప్పు చేసావంటాకి ఎవరు సరిపోలేదు. ఈ రోజున ఆ రోజుల్లో ప్రభున్న కాలంలో పేద ప్రజల మొదలుకొని మధ్యవర్తులు ధనవంతులు రాజులు కూడా యేసుక్రీస్తు నీతిమంతుడు దేవుడని సాక్ష్యమిచ్చారు. ఈ రోజు ఈ రోజున తెలుసు తెలియక కొంతమంది డబ్బు కోసం, అమ్మాయిల కోసం, పదవుల కోసం, తాగుడు కోసం అమ్ముడుపోయి యేసుక్రీస్తు మీద పరిశుద్ధ బంధమైన బైబిల్ మీద భూతులు మాట్లాడుతూ చెడు మాట్లాడుతూ చెడు ప్రసారం చేస్తున్న ఆ దుష్టుల నోర్లు యేసుక్రీస్తు మార్చివేసి అతి త్వరలో ఆ దుష్టుల నోర్లే యేసయ్య సువార్తగా మారిపోవునుగాక. వాళ్ళ నోరులే యేసయ్యని స్తుతించి యేసుక్రీస్తు గురించి ప్రకటన చేయనుగాక. అలా చేయబోతారు సౌలు కంటే గొప్పలు కదా. నా తండ్రి నా గురించి చెప్పిన మాట విని నా తల్లి గురించి నాకు తెలియదు, నా తల్లి గురించి నా అక్కల ద్వారా, నా మేనత్తల ద్వారా, నా మేనమందర తెలుసుకున్నాను. మా అమ్మ గురించి ఏడ్చాను, చిట్టిక్కాను, చెట్టు చెట్టు మిగిలిపోయాను, తల పైకి తెడుస్తున్నాను. ఒక దేవుడి గురించి మా అమ్మ చచ్చిపోయిందా అని ఏడుస్తూ పైకి తల పైకెత్తి ఏడుస్తున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా, నన్ను బ్రతికించమని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశం, భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఆ అడవి ప్రాంతంలో, ఆ అడవి ప్రాంతంలో నిలివెల్ల పామేశ్వరంతో నిండిపోయి, నిలివెల్ల పామేశ్వరంతో నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు గట్టి సఫలమంటాడు. అడవిలో చచ్చి రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు గట్టిగా సఫలపడ్డాడు. మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీరు ఈ ఆఖరి రాత్రి, ఈ సభలకు ఆఖరి రాత్రి మీకున్న ప్రతి బలహీనత, ప్రతి వేదన యేసు నామములో తొలగించునుగాక. మీకున్నటువంటి అప్పులన్నీ తొలగిపోవునుగాక. అప్పులు చేసిన వారు చేతులెత్తండి, అప్పులు చేసిన వారు చేతులెత్తండి. అనుకున్న మన మగవారు కానీ ముందున్న వారు అయ్యా మేము అప్పులు పాలైపోయామని చేతులెత్తండి. యేసు నామములో ఈ 2022 దాటక ముందే మీ అప్పులన్నీ యేసయ్య తొలగించునుగాక. 20 లక్షల అప్పులు ప్రభు నా తీర్చేశాడు, మీ అప్పులన్నీ ప్రభు తొలగించునుగాక. మానసిక సమస్యలు తొలగిపోనుగాక, రోగాలు తొలగిపోనుగాక, అద్భుతమైన జాబులు వచ్చునుగాక. అన్ని రకాలుగా దేవుడు మనుదలు చేస్తాడు. అడవుల్లో ఉన్న నన్ను, నా దగ్గరికి ఏ మనిషి ఏ పాస్టర్ గారు వాక్యం చేత అవకాశం లేదు. నా చుట్టూ సింహాలు, పులులు, జంతువులు ఉంటాయి కాబట్టి మనుషులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి పరలోకమందున దేవుడు, పరలోకమందు దేవదూతని నేను ఎక్కడున్నానో అక్కడికి పంపించాడు. దేవుని దూత నేను అడవిలో చెట్టు మీద ఉంటే నాకు 10 అడుగులు పైగా గాల్లో నిలబడి తెల్లని వస్త్రాలతో, అయ్యగారులాగా తెల్లని వస్త్రాలతో
దగ 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 మెరిసిపోతున్నా. దేవదూతను చూశాను, దేవుని దూత. మనుషులు ఏ మనుషులు కూడా గాల్లో నిలబడ్డాడు, దేవుని దూత సిరినవ్వు. అదే సిరినవ్వుని తొలిసారి చూడ నాకెళ్ళి చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు దేవుని దూత. చెక్కెప్పుకంట వేసలు గొప్ప వాద్యం జలత్తుగురు జలపిన దేహం జలపిన కాశకం యేసు నెట్టదేకమే జనటదేకం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభం చెప్తున్నాడు గట్టిగా సప్రమట. 15 రాత్రులు 15 పగలు దేవదూతను ఆ పక్కనే ఉండి యేసయ్య చరిత్ర వివరిస్తుండగా యేసయ్య గురించి తెలుసుకున్నాను. దేవుని వాక్యం ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా నా తల్లి దేవుడి నన్ను బాగు చేస్తాడని పరిపూర్ణ నమ్మాను. 1984 అక్టోబర్ నెల గుంటూరు పట్టణంలో గుంటకరం గ్రౌండ్లో ఆ లోకల్ పాస్టర్ గారు శాంతవర్ధన్ గారు, పాస్టర్ గారు ఎంఎస్ శాంతవర్ధన్ గారు, చాలామందికి తెలుసు వారు. ఎంఎస్ శాంతవర్ధన్ గారు అయ్య గారు వారు అక్కడ సభలు ఏర్పాటు చేశారు. సభలు దానికి ప్రఖ్యాతి గంచిన దైవజనులు మద్రాసు చెన్నై నుంచి పెద్దయ్య గారు దినకర నాయ్య గారిని పిలిపించారు. లక్షల మంది ఆ గ్రౌండ్లోకి వచ్చారు వాక్యం అంటున్నారు. ఈ గుంటూరు సభలకు నేనున్న అడుగు ప్రాంతానికి 700 కిలోమీటర్ దూరం ఉంటుంది దగ్గరికి. దేవదూత ద్వారా అడవిలో నుంచి ఆ సభలకు వచ్చాను. ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిసేసరికి సభలో ఉన్నాను గట్టిన సభలో. నీళ్ళ కనుక ఎక్కడో నిలబడున్నాను. దేవుని వాక్యం జరుగుతుంది, మైకులో ఒక మాటను పడుతుంది. మీసాల గొప్ప బిషప్ మనిషిని పడిన మీసాల గొప్ప యేసు ప్రభుని స్వస్థపరచబోతున్నాడు రా. ఈరోజు ఆ దేవుడు నమ్ముకో, చచ్చేత నేను దేవుడు బాగా చేయబోతున్నాడు, చచ్చేతగా నేను మర్చిపోతాని ఇద్దరు మాట్లాడబడుతున్నాయి. నాకు అర్థం భాషలో నేను ఏడుస్తున్నాను, తల పైకెత్తి ఆకాశం కలిసి చూస్తూ కళ్ళు తెరవడం కళ్ళు మూయడం చేత కదా, కళ్ళు తెరిసి ఏడుస్తున్నాను. ఏసయ్యా నా యొద్దకు వచ్చిన మరి ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పకుండా నీ వద్దకు వచ్చాను, నన్ను కనిగరించు కాపు, చచ్చిపోతున్నాను, చచ్చేత బ్రతికించు, చచ్చేతగా నీ సేవ చేస్తానని ఏడ్చాను. కన్నీరు ఖర్చును నా కన్నీళ్ళతో ఏసయ్య కాళ్ళు కడిగాను. అలా చూస్తుండగా ఆకాశం అంతా గొప్ప వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న ఏసయ్య చేయినా కనపడింది. ఈ కంటితో దెయ్యం చూశాను, ఈ కంటితో దేవుని దూతం చూశాను, ఈ కంటితో మన యేసయ్య చేతిని చూస్తున్నాను, రక్తం చూస్తున్నాను. యేసయ్య రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది, నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ప్రభు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పాపము కడిగా బోలే విషము విరిచాబోలే. 10 నిమిషాలు ముగించేస్తాను, మీ అందరికి ప్రాణం చేసి వెళ్ళిపోతాను. నేను 1, 2, 3 అంటాను. నేను 3 అనగానే ఎవరు ముందు లేచి నిలబడితే వద్దనిలు. ఎందుకు నిలబడుతున్నానంటే కొన్ని బస్తాలు ఒక పక్కకు వాలిపోయి, కొన్ని బస్తాలు ముందుకు పోయి, కొన్ని మొసల బస్తాలు కాలు పాసి బస్తాను సరి చేసుకుంటారు అంతే గేమ్. చూస్తాను మా అమ్మ వాళ్ళు ముందు ఉంచుంటారు, మీరు ముందు ఉంచుంటారు, చూస్తాను. 1, 2, 3 ఈనాడు మా మొగ చేతులు పెగతండి ప్రభుత్వం చెప్తాను. దేవుని స్తోత్రం. ఇందాకటి పాట పాడారు కదా చెప్తున్నా. 2 నిలుగెల్ల భూరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పనయ్యా. నా నిలుగెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పనయ్యా. పాపము కడిగా భూమి విషము విరిచాబోలే. నా వెనక సఫలతో పాడు ఆ
పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషము ఉంది చచ్చిపోతాడని రిపోర్ట్ ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఏ దాడులు శాస్త్రం చెప్పారో వాళ్ళ దగ్గర పరీక్షించుకున్నాను. నన్ను పరీక్షించి ఎవరైతే శాస్త్రం చెప్పారో ఈ అబ్బాయి శరీరంలో పామిషము లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. దేవుడు ఒక స్తంభానికి కుక్కని పిల్లిని కోడిని పందిని కట్టేశారు తాళ్ళతో. ఆ కుక్కని పిల్లిని కోడిని పందిని గట్టి గిల్లి కరిసేమన్నారు. అవి చచ్చిపోతే నీకు ఇష్టం అన్నట్టు, అవి బతుకుంటే నీకు ఇష్టం లేదని అదొక అదొక చక్కగా ప్రార్థన చేశాను. ప్రార్థన ఉండాలి, పరీక్ష పరీక్ష పెట్టారు. పరీక్ష అంటే కరెక్ట్ ఉంది, ప్రాక్టికల్ అంటే అది ఇంగ్లీష్ ప్రాబ్లం. అమ్మా పరీక్ష పెట్టారు. ఆ కుక్కని పిల్లిని కోడిని పందిని గట్టిగా గిల్లి తరగ కడుతూనే వెళ్తున్నాను. నన్ను చూసి ఆ పందికి ఏం అర్థమైందో, పంది మాత్రమే తాడు దింపు. మరి నాకు ఏం కనపడింది ఆ పందికి? పంది మాత్రమే తాడు దింపుకుని పారిపోయింది, మిగిలిన కుక్క పిల్లి కోడిని గట్టి గిల్లిగా చేశాను. వాగిడిచిన బతికే ఉంది. ఆ రోజుల్లో నా చేతి గోళ్ళతో కానీ నా పనులతో నేను ఆహారం తింటే నా ఇంగ్లీ పదార్థాలు కింద పడితేసాలమ్మా. పక్షులు కానీ జంతువులు కానీ మనం చచ్చిపోతారు తింటే. అంత ప్రమాదకరమైన ఈ విషయం మనిషి ఏసైకి కావాల్సి వచ్చింది.
ఆ సభలో ఉన్న మిలన్ చెల్లెలు తమ్ముళ్ళు 15 మంది అన్న గొర్రప్ప శరీరంలో పామిషం లేదు, మేము నమ్ముతున్నామని 15 మంది చెల్లెలు తమ్ముళ్ళు వచ్చి నేను తిన్న ఆహార పదార్థాలు 15 మంది తిన్నారు. నా ఇంగిలి పదార్థాలు నేను తిన్న ఆహారం తిన్నాను. ఆ 15 మంది అప్పటికప్పుడు అక్కడికక్కడ బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. చచ్చిపోయామన్నారా? ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామిషం తీస్తున్నారు శాశ్వత. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏసే మాట స్పష్టంగా అసలు బాధకుంటున్నాను. ఈ మధ్య ఒక మీటింగ్ ఇలా మీటింగ్ ఆన్లైన్ కాదు, వెళ్తే 11 గంటలకి తన 1 గంట ఇచ్చాను. అంతా నిద్రపోతారు ఉన్నారు తన చేసుకుని ఒక మంచి ఆ సంగతి దానికి ఆమె ఇచ్చారు ప్రారంభం చేయమని నా సాక్షి కోసం వాకింగ్ కోసం ఆమె చేస్తుంది నడిచేది సార్ ఐసియా ఐసియా ఐసియో ఆ పక్కన ఒక అవును శాసయ్యో ఈ ఐసియా ఎవరు శాసయ్యో. నేను తర్వాత ప్రాణాలకు ఒక ఆయన అడిగారు, ఏమంటే అది ప్రాణం ఐసియా ఏంది శాసయ్య ఏందంటే వాళ్ళంట చచ్చిన వాళ్ళ భర్తలు అంట ఆ నిద్ర మాత్రం వాళ్ళు గుర్తొచ్చారు. ఈ భూమి ఆకాశం సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్తైన ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైనా ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఎవరు నమ్మి నమ్మకపోయినా ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైనా యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నన్ను స్వస్థపరిచాడు. పరిగెత్తుకుంటే మా నాన్న అంబూతం కనుక నా సాక్షి చెప్పుకున్నాను. మా నాన్న అంబూతం కనుక ఆశ్చర్యపోయాడు. ఎవరైతే నాకు పామిషం పోసారో మా కులపస్తులు వాళ్ళని పరీక్షించారు. నా శరీరంలో విషయం లేదు తెలియక ఆశ్చర్యపోయారు. ఎలా పోయిందన్నాడు అబ్బా ఇటీవల యేసు ప్రభు నమ్ముకున్నాను. ఎవరో కదా నా కన్న దగ్గర చెప్పావు కదా 3 లక్షల 50 తెచ్చిపెట్టావు నా రోగం పోలా యేసు నమ్ముకున్నాను పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. మా నాన్న ఆశ్చర్యపోయారు. ఇంట్లో పరిగెత్తుకెళ్ళి ఖరీదైన మంత్రశక్తులు మంత్ర పుస్తకాలు లాభా దేవా దేవా లాభా 4 మంత్రపుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందే చేసి వాటిని కాల్ చేసి మంత్రశక్తుల శక్తి లేదు నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైనా యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసు నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ చుట్టుపక్కల ఉన్న మాంత్రికులు మా నాన్న అనుభవించిన ఒరిజినల్ మంత్రికుడు ఒరిజినల్ ఇక్కడ ఈ చుట్టుపక్కల టూబులుగడ్డలేదు. ఈ టూబులుగడ్డ మాంత్రికులు అన్నీ ఉన్న ఇస్తరాకు అన్ని పదార్థాలు ఉన్న ఇస్తరాకు ఎట్లాంటిదమ్మా ఏమి లేని అంటుంది ఆ ఎగురు పడుతుంది. ఈ మాంత్రికులు యేసునామలు సేవలు చేస్తున్నా మర్యాదకు వచ్చి యేసునామలు మోకరించండి. దేవుని స్తోత్రం. ఆంబోతంకల పెద్ద మాంత్రికులు మారిపోతున్నారు. అది చాలా ప్రమాదం. మంత్రశక్తిని ప్రభు చెప్పాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని. మీకు పట్టుకున్న కత్తులు మంత్ర కత్తులు పెట్టుకున్నారు వాటిని విడిచిపెట్టండి. యేసే దగ్గరండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. మీరు కూడా ఏడవద్దు బాధపడద్దు. ఆడు మంత్రం పెట్టాడు వాళ్ళందరూ మాకు మంత్రాలు పెట్టారే కొందరు కులిపి నిండు మంత్రాలు పెట్టారు శతపడి చేశారు అన్ని ప్రయోగం చేశారు. ఈ కొంతమంది ఆడు మా ఆడు ఆ అమ్మాయి మా ఆయనకి ముందెట్టింది పెట్టిన ఏమి పెట్టిన ఏమైంది ముందులు పెట్టిన ఏమైనా పెట్టిన నాతో 100 రోజులు చెప్పండి మంత్రాలారా అనండి మంత్రాలారా దెయ్యాలారా చేతపడ్డారా సైతాన్లారా రోగాలారా కరంలారా రండి రండి అలా అంటాం మనం అసలు అయిపోగొట్టు మరి మేమంటే ఇప్పుడు కుక్క వస్తుంది బాగుని వస్తుంది అది పెరిగితే అనుకో అదేం చేద్ది చెప్పండి ఏం చేద్ది ఒక్కసారి మనం నిలబెట్టాయి అనండి వెళ్ళిపోవాలి వాళ్ళు ఆగిద్దిగా. ఈ రాత్రి మీకు చెప్తున్నాను ఒక మాట సత్యం చెప్తున్నా నా కళ్ళని చెప్తున్నాను కరోనా వచ్చిన వాళ్ళు కోరుకున్నారు రాని వాళ్ళు కరోనా వచ్చిందని చచ్చిన వాళ్ళు చాలామంది వచ్చింది 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 తమ కరోనా చాలా మంది ఎదిరించారు వస్తున్నావా రాయా 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 నాకు భయం
రాయే రాయని తగడుచున్నాడు. చాలా మంది అండి ఎదిరించారు, రా రా అంటే కరుణ. మళ్ళీ కూడా వస్తున్నాడు మనోహ ఆయన చెప్తున్నాడు, ఇంకా పోలేదు మళ్ళీ ఉందంట అన్నాడు. తెలిసి ఒక్క వారం కదా అమ్మా నాకు ఇల్లు సోపడావో కలవసుకోవద్దు నువ్వు నా ముందే కూర్చున్నావు మొన్నే ఒక వారం కూడా ఎవడో చెప్పాడు ఇంకా అసలు పోలేదు ఇంకా వస్తుందంట వస్తు సైన్యం స్టార్ట్ అయిందంట అయిందా 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 కాపా యశ్వ గ్రంథ 41 మొత్తం భయపడకూడి నీకు ముందుగా నడుస్తున్న వాడు నీ దేవుడు దేవుని స్తోత్రం. భయం ఎందుకు? భయపడితే అంతేనమ్మా, భయపడద్దు అమ్మా అమ్మా అమ్మాయి భయపడదు భయపడదు. కొంతమంది వచ్చి వచ్చిందా ఎందుకు? ఒకసారి చెప్పండి నాకు, రోగాలారా అనండి, రోగాలారా బాధల్లారా నిందల్లారా అవమానలారా రెండే. ఆ జోషి గారికి పని పాటలేదు, ఆ ఆంధ్రేయకి పని పాటలేదు, ఏదో మాకేదో మేలు చేస్తాడు ప్రాణ చేత ఉంటే రోగాల రండి రండి. మనం ఎదిరిస్తే ఒక్కడు కనపడదు దేవుని స్తోత్రం. సరే మనందరి గురించి మన దేవుడు ఒక మాట చెప్తాను, నశించిన దానిని వెతక రక్షించడం ఒక యేసుక్రీస్తు లోకానికి ఒకటి, రెండోది తన ప్రాణం పెడతాకి వచ్చాడా రాలేదా. అవునమ్మా, నిందలు పడతాకి ప్రాణం పెడతాకి కష్టాలు పడతాకి బాధలు పడతాకి అన్ని అవమానాలు పడతాకి దెబ్బలు తింటా కూడా చిలు వేయించుకోవటానికి మేకులు కొట్టించడానికి తల మీద ముళ్ళక్రీడి పెడతాకి అన్ని రకాలుగా అనుభవించడానికి వచ్చాడా లేదా. యేసుప్రభు వచ్చి వాటిని ఆహ్వానించాడా వద్దు పో అన్నాడా? ఒకసారి ప్లాన్ చేస్తాడు, ప్రభువా నీ ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి నన్ను వెంటనే నీ చిత్తమే జరుగును కాక. జయం కష్టాల్లో జయము కలుగును కాక, నిందల్లో ఎక్కడైతే తలదించుకున్నామో అక్కడే తల ఎత్తించే రోజులు రాబోతున్నాయి మనతో దేవుని స్తోత్రం. భయపడకండి అన్న, నానా మీరెవరు భయపడుతుంది? చాలామంది భయపడుతున్నారు ఈ రోగానికి, పోతే పోతే ఉంటా ఉంటాం. అందుకే నేను పాట వేశాను, చావైనా నేను ఎట్టున్నాను తిరిగా మా నాన్న ఆంబోతంగా యేసు నమ్ముకున్నాడు. ఆ పెద్దన్న చిన్న పెద్దదున చిన్నదున పెద్దక్క చిన్నక్క పెద్దమ్మ చిన్నమ్మ ఈ ఎంకుడు ఈ అపరాలు నా అపరాలు. 350,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో చిన్న పిల్లలు బలిచ్చే నవరూప రాక్షసులు కుర్రు అనే వాళ్ళంతా 3,000 మంది యేసయ్యా నమ్ముకున్నారు దేవుని స్తోత్రం. నాన్న ఒక టేప్ కొట్టు ఒకసారి అలాగే నాకున్నా టేప్ కొట్టు ఇచ్చే పాట చెట్లు దాంట్లో 11 పాటలు చెప్పట్లు. కోయారే కోయి కోయి కోయమారి సందమామా ఎక్కువ ఎక్కువ పెట్టబాగా ఇప్పుడే వచ్చావు నువ్వు రాగానే చెప్పావు నా పాత వచ్చేటప్పుడు మర్చిపోయాను. దాని పేరు శరత శరత. నేను శరతలు కొట్టుకుని నారదన ఉన్నావా? అప్పుడు పడుకొని పిలిచి అన్నమాట, అంటే కోయి పాట పడని పిలిచాడు. శరతలే శరతల
ఇజారు వస్తే నాకేం బాధమన్న చెరతలుండి ఈ పాటికి మీరు అంటే అక్కడుండేవాళ్ళు చెరతలు కదా అయ్యి చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామా కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామా కోయ్ కోయ్ ఏంటి బాగా పడుతున్నాం ఏంటి మంచి మంచిది మొన్న ఒక సభలో ఒక ముసం తెచ్చుకుని నేను తెలియదు నన్ను పిచ్చ కొట్టు కొట్టారు నాకు పరీక్ష నా మ్యారేజ్ నేను తీసుకుంటాను అక్కడ ఒక అమ్మాయి చూస్తాను ఆ అమ్మాయి కుర్రా చెప్పండి కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామా కోయ్ కోయ్ అది కోయ్ 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 ఐజల్ కా ఐజల్ ఐజల్ కా ఐజల్ ఐజల్ కా ఐజల్ కా డింగిర 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 నేను కోయ్ కోయ్ అంటే మీరు కూడా కోయ్ కోయ్ మంచి మాట తక్కువ మాట మాట ఎవడు పిచ్చాడు కానా చెప్పండి కోయ్ కోయ్ ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ అనబాయి కోయ్ కోయ్ చెప్పండు కోయారే కోయ్ కోయ్ కోయ బామారే సందమామ కోయ్ 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 భారతదేశంలో 18 రకాల భాషల్లో 10 రకాల అడవి భాషలు నవ్వచ్చు ఆ భాషల్లో వాక్యం చెప్తూ పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తే వేల మంది ప్రభు నమ్ముకున్నారు దేవుని స్తోత్రం మరి ఆ పాట తెలుగులో అదే మీకు అర్థం కావడానికి పాడతాను పాడన వద్దామా అందరూ చెప్పండి అమ్మా పాట అవుతుందా తినేసారా తినేసి వచ్చారు ఇంకా పాడనా ఇంకా చెప్పండి ఎంత చెప్పండి మీ ఇష్టమయ్య గారు ఎంత చేపని చెప్పండి అన్న చేతులెత్తండి ముసలో బాగా చెప్తారు వాళ్ళకి వెళ్ళకడ ఏం పని వాళ్ళకి ముసలోకి వెళ్ళకడ ఏం పని అందుకే ఎత్తారు గట్టిగా సరే ఇది అసలు సిటీ లాగా ఉంది ఎవరన్నా వచ్చి అదే బా అంటే మీరేం చేస్తారమ్మా అమ్మా ఏమనరా ఇది పోతారా సరే 5 రోజులు మీకు చెప్పండి అయిపోయింది అనాథ చెప్పండి గట్టిగా ఒకసారి 11వ పాటలో 3వ లైన్ నా తొందర చెప్పండి నెట్ల దేహము అనండి నాత్తలు కాదు నెట్ల నెట్ల దేహము నెట్ల దేహము జాంచగవే నెట్ల దేహము మసిరిగాకు మంత్రగాలు పింకిరిగాలు జాంచకండ్రాయ్ జాంచకండ్రాయ్ కుర్రాయ్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబు కొడు అన్నయ్య అసలు వచ్చాడు అమ్మ వాళ్ళు పాడతారు మీరేం చేస్తారమ్మా పాడతారు అనుక ఇయ్యరా ఇది కూడా చెప్పలేదమ్మా 2 ఏళ్ళు చప్పట్లు వాడు మీకు ఏమి చేతనే చప్పట్లు నెట్ల దేకము నెట్ల దేకము జాంచిపోయే నెట్ల దేకము సరిగా మసిరిగాలు మంగ్రగాలు పింగ్రిగాలు జాంచకండ్రు మస్కొండ్లు మక్కళ్ళు పిక్కుళ్ళు జాంచకండ్రు
ఈ పాటకు తెలుగు అర్థం రేవు చెబుతాను రేవు అయ్యగారు రేపు కూడా పెట్టండి మేము అందరం వస్తాం అన్న చేతులెత్తండి మనిషికి 2000 రూపాయలు తీసుకొచ్చి అయ్యగారికి ఒక్క చెయ్యి ఉందా ఆఖరికి ముసలమ్మ ఎంత స్పీడ్గా తిందో అంత దింపేసింది ఇలాంటి మంచి పనులకి సేవకులకి సహాయం చేయండి అది తప్పనిసరిగా మీకు మేలు జరిగింది దేవుని స్తోత్రం ఈ సభలకు కలిగిన అప్పులన్నీ ఈ ఒక్క అప్పు లేకుండా యేసు నామములో ఈ సభలు ప్రభు జరిగించునుగాక అని తెలిపనే గారు సభల అప్పులు ఉన్నాయా తెలిపింది ఐదు ఉన్నాయా రేపుడు తెలిస్తే వీళ్ళందరికీ ఎప్పుడు చెప్పాలి కష్టమైన నష్టమైన బాధ అయినా నేను సంఘ కావాలి ఒకటి ఉండి కాదు 30 సంఘాలు కట్టింది ఆ బాధని నాకు బాగా తెలుసు కన్న తండ్రికి బాగా తెలుసు ఆ బాధ కష్టమైన ఎక్కువైనా తక్కువైనా ఏదైనా కష్టపడితే అప్పులు తీర్చుకునే పని మా పని సేవకులకి ప్రత్యేకంగా మీరు సహకరించండి ఇంకెళ్ళి నాకంటే గొప్ప గొప్ప సేవకుల్ని నాలాంటి సేవకుల్ని ఎంతమందినో పిలిపించాలి దేవుని స్తోత్రం వస్తారు ఈ సార్లో అమ్మా సరే చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయ భామారి సంద మామ కోయ్ 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 బండి బంధురే భయ్య బండి బంధురే ఊటిన చమారే భయ్య భజన చమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి లేదు చప్పట్లు కొట్టండి చేతులు పైకెత్తండి ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసలి భక్తురాలు ఎత్తలేకపోతుంది నాకు బలి ఒక బలిగెత్తింది తట్టలాగా చేతులు అండి ఇలా ఇది ఒక అయితే కొడితే చెంప పగిలి చేతులెత్తండి పాట పాడి ముగించేదాకా ఎవరు దింపొద్దు ఈ పాటకు అర్థం మోషే చేతులు ఎంతకాలం జయము కలిగింది యేసు నామంలో మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో బలహీనతల జీవితంలో నుంచి భయంకర శోధన సమస్యల జీవితంలో నుంచి యేసయ్య గొప్ప జయము ఇచ్చునుగాక అపజయాలు తొలగిపోనుగాక గొప్ప జయము ఇచ్చునుగాక ఆపకుండా చప్పట్లు గట్టిగా చప్పట్లు బండి బంధువురే భయ్య బండి బంధువురే చెమారే భయ్య భజన చెమారి చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి సాక్షి టైం అయిపోయింది ఏ ముగించేత నా జీవితంలో పెళ్లి కానీ కాకపోతే నా సాక్ష్యం వేడికొచ్చేది కాదు అసలు నా సాక్ష్యం నియాస వేడికొచ్చేవాడు కాదు కానీ దేవుడే నా పెళ్లి చేశాడు దేవుని స్తోత్రం పెళ్ళంటే తెలియదు నాకు ఏసయ్య పెళ్లి చేశాడు దేవుని స్తోత్రం ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది లవ్ అన్న ఇష్టమన్న ప్రేమన్న నాకు తెలియదు ముసలమ్మ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడి ఇంత అందగా ఇష్టపడి నాకు చెప్పకుండా మా నాన్న ఆంబూతంగా చెప్పుకున్నాను మా నాన్న ఆంబూతంగా నన్ను ఆ అమ్మాయి నాకు చూపించాడు మా యావ నాతో మాట్లాడు అప్పుడు ఆవిడింది కానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంది మంకడా వాదించ వాదించే నువ్వు నాకు నచ్చావు నువ్వు పెళ్ళి చేసుకున్నాను నేను ప్రభు ప్రభువా ఏంది బాధ అన్న ఆ బాధ కదరా అసలు నిన్ను మొహం తెలియదు నీకు నేనే తెచ్చాను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను నాకు చక్కని భార్యను దేవుడు ఇచ్చాడు దేవుడు ఇస్తాడు ఎంత చక్కని భార్యనంటే పెళ్ళి కాడు ఈరోజు వరకు నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు ఎక్కడికి వెళ్తున్నావురా ఊళ్ళో ఉన్నావు నువ్వు ఎక్కడున్నావో వీడియో తీసి చూపించరా మంచి భార్య ఏమిస్తా అనుమానం లేని భార్య నాకు తెలియని కాడి నుంచి ఇప్పటి వరకు నా 5 వేలతో నా చేతితో ఒక్కసారి కూడా నా భార్యను కొట్టలేదు నేను కొట్టలేదు కొంతమంది మొగలు ఉంటారు
భార్యను కొడితే మగోడి అనుకుంటాడు. ఒకసారి కొడతా, రెండుసార్లు కొడతావు, ఆడదానికి ఆడల కోపం వస్తుంది. పుల్లు అయితే అంటే అయిపోతుంది. కొందరు అనుకుంటారు మా ఆయన మా ఆవిడ కుట్టిన భరిస్తాను భరిస్తుందని. ఒక టైం వస్తుంది అయితే అందుకే చెప్తున్నా జాగ్రత్త మొగలరా. నా అసలు పేరు మేసల గురప్ప, నా భార్య అసలు పేరు. కొద్ది తర్వాత చెప్తాను నేను, ఇలాగందరూ తెలిసిపోయింది. ఇంకోసారి చెప్తాను నేను, అమ్మా మీరేం లేదా, నువ్వు విన్నావమ్మా అది చెప్పాల్సింది. నా అసలు పేరు మేసల గురప్ప, నా భార్య అసలు పేరు పొట్టి గుర్రమ్మ. పొట్టి గుర్రమ్మ మేసల గుర్రప్ప ఈ పేర్లు తీయబడి ఇప్పుడు నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. దేవుని స్తోత్రం. మమ్మల్ని దేవుడు ప్రేమించి ముగ్గురు పిల్లలు ఇచ్చాడు. పెద్ద కుదురు సువార్తని, చిన్న కుదురు ప్రేమ జ్యోతి, కొడుకు పేరు జానివేసి, నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. నా కొడుకు సరిపోయాడు. అదొక పెద్ద చరిత్ర, తప్పనిసరిగా చెప్తాను. తర్వాత నా ఇద్దరు కుదురికి పెళ్ళిళ్ళు అయిపోయింది. పెద్ద కుదురు సువార్తరాని, అల్లుడి పేరు పెద్ద అల్లుడి పేరు సువార్తరాజు. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, సారును సువార్తర అది దీని నామాలు నీ మర్చిపోయింది అంటే పండు అనమాట. ఫస్ట్ పెద్ద మనవాళ్ళ పేరు సారవన్ రోజా, సువార్త సారవన్ రోజా. చిన్న పెద్ద అమ్మాయి కొడుకు పేరు సువార్త తేజ, చిన్న అమ్మాయి పేరు ప్రేమజ్యోతి. సారీ క్షమించండి, డెంటల్ దాటమ్మ, పల దాటమ్మ, ఆంగి పేర్లు అయిపోయింది. చిన్నారుడి పేరు సంతోషం, చిన్న కూతురు ప్రేమజ్యోతి. వాళ్ళిద్దరు కూతుళ్ళు, స్వీటులు పురుతులు. దేవుని స్తోత్రం. కొడుకు చనిపోయాడు కానీ ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవాళ్ళు చక్కగా ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని ఆకరణ పెట్టి ప్రభు దేవుని పెట్టి. అయితే ప్రభు ఈ లోపల నాకు తెలుగు రెండు రాష్ట్రాల్లో 30 సంఘాలు ఏసే నాకు అనుగ్రహించాడు. అటు సంఘ పరిస్థితి చూసుకుంది, ఇటు మీటింగ్ల పరిసరి, దిక్కులేని అనాథ పిల్లలు, అడవులు పాస్టర్లు పాస్టర్ తయారవుతున్నారు. అమ్మానం వెళ్ళినారు అదొక. తర్వాత ఇంకొకటి కార్యక్రమం, ఈ సువార్త పరి సేవకులు చిత్తపరచడం. ఈ త్వర బిజీ అయిపోయి, అయ్యా నా సంఘం మరి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, మరి ఇద్దరు కొడుకులు కొడుకులు నా కొడుకులు లేరు కదా, ఈ 30 సంఘాలు ఎవరు చూసుకుంటారయ్యా, పరిసరి ఎవరు చూసుకుంటారని నేను ఏడవగా, ప్రభు నన్ను ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్ అక్కడక్కడ వీధుల్లో భిక్షమెత్తుకుని, అమ్మానాన్ లేని ఏ కులము ఏ మతమో తెలియదు, తల్లిదండ్రులు లేని అనాథులైన 30 మంది మగపిల్లల్ని డాక్టర్లు లాయర్ల సమక్షంలో, దేవుడు మాకు దిక్కులేని అనాథ పిల్లల్ని 30 మంది కొడుకుల్ని దేవుడు మాకు కొడుకులుగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 30 మంది మగపిల్లల్ని మా కొడుకులుగా మమ్మల్ని అమ్మానాన్ని పిలుస్తారు. ఈ పిల్లల్ని ఇలాగ సభలకు వచ్చేటప్పుడు ఎవరైనా దేవుని సేవకులను పిలిచిన ఐదులు ఇచ్చే కానుకలుగా. ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా బుక్లు, ఆ వచ్చే డబ్బులు దానికి ఖర్చు పోక మిగిలింది. అలాంటి పిల్లల్ని పెంచడమే నేను ఒక ధ్యేయం ఎన్నుకున్నాను. ఎందుకంటే నేను దిక్కులేనని పుట్టగా నమ్మ తెచ్చిపోయింది. అమ్మ లేని లోటు ఏంటో, నాన్న లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. కాబట్టి అలాంటి లోటు ఎవరు రానియకుండా అలాంటి పిల్లల్ని పెంచాలని ఒక విశ్వాసం నాకు కలిగింది. ఆ రీతిగా నేను ముందుకు సాగుతున్నా. ఈ 30 మంది కొడుకుల్ని కొద్దిగా చదివించుకొని ట్రైనింగ్ ఇచ్చాను బైబిల్ ట్రైనింగ్కి. వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ వచ్చారు, 30 మంది కొడుకులు పాస్టర్లు అయిపోయారు. ట్రైనింగ్ వచ్చి 30 మంది కొడుకులకి 30 సంఘాలు ఇచ్చాను కొట్టుకోకుండా. 30 మంది కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పుడు నాకు 30 మంది కోడలు వచ్చారు. 30 మంది కొడుకులకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు 60 మంది మనవళ్ళ మనవరాలు. ఏ చర్చికి వెళ్ళిన తాత అని పిలుస్తారు. మీరు అందరు పెట్టిన తాతనండి. ఆ ముసలు కూడా తాత. ఫస్ట్ మాట ఇర్మియా 17:7 చదువుకున్న మాట, యెహోవాను నమ్ముకున్నవాడు. నేను యేసు ప్రభు నమ్ముకుని, అయ్యా వెనక చాలా నిలబడి ఉన్నారు కూర్చున్న తండ్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళారా, మీ అందరూ చెప్తున్నా, ఇప్పటిదాకా ఓపికతో, నిజంగా కొందరైతే పారిపోతారు, ఇప్పుడు దాకా చాలా ఓపికతో కూర్చున్నారు. మీ అందరికీ
నా రెండు చేతులు చూడండి, ఇంత లేటైనా ఉన్నందుకు అని చెప్తున్నా. ఒక మాట చెప్తున్నా మీకు అందరికీ, అదేంటంటే నేను యేసు ప్రభు నమ్ముకొని బాగుపడ్డానా చెడిపోయాను? గట్టిగా చెప్పాలి. నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయడా, మీకు మేలు చేస్తాడు. వేసే ఆయన నమ్ముకున్నవాడు ఎవడో చెడిపోలేదు. మీరు బాగుపడాలని ఒక ఆత్మ తండ్రిగా ఎక్కడో అడుగులో కొండలు దిక్కు లేక పుట్టిన నేను బహిరంగగా వచ్చి ఇలాంటి సాక్ష్యం చెప్పుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. రెండో విషయం మనం చదువుకున్నాం, ఏంటది? అపొస్తల కార్యములు 3:6-7 ఒక మాట, అంతటి పేతురు మా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, కానీ మా కలిగిందే మీకు ఇచ్చున్నాను, నజరుడైన యేసు క్రీస్తు నామంలో లేచి నడవమని వాణ్ణి కుడి చేపట్టుకొని యేసయ్య ఈ రాత్రి మీ కుడి చేపట్టుకొని పైకిలుపుతున్నాడు. దేవుడు ఆనాడు కుంట భిక్షకుని లేపాడు, నడవలేని వాడిని తన కాళ్ళ మీద నిలబడలేని వాడిని లేపాడు. ఈ రాత్రి ఈ విసన్నపేట ఈ సభలకు వచ్చిన ఏ సంఘమైనా సహవాసమైనా ఏ చర్చి కలగపోయినా పర్లేదు, మిమ్మల్ని యేసయ్య నా యేసయ్య మన యేసయ్య మీ చేయి పట్టుకుని లేపాలని ఆశపడుతున్నాడు దేవుని స్తోత్రం. ఇండి బంగారం లేదు కానీ నదుడు యేసు క్రీస్తు నామంలో లే అన్నాడు, అంతే. లెగిసి నడిచాడు యేసు నామంలో మిమ్మల్ని అందరినీ కుడిసేపెగతండి. అందరూ నాతో చెప్పండి, యేసయ్యా, రెండు చేతులు కదా నా కుడిసే, యేసయ్యా నా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా.